అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మా మెగాస్టార్ చిరంజీవి గారికి, మెగా అభిమానులందరికీ, సినిమా అభిమానులందరికీ అందరికీ నమస్కారం. నాకు మామూలుగా మైక్ ఇస్తే మాట్లాడేస్తాను, కానీ ఇవాళ ఎందుకో కొంచెం టెన్షన్గా ఉంది. అంటే వెనకాల అంజనీ పుత్రుడు, ముందు అంజనీ పుత్రుడు ఉన్నప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది, బట్ ఎలా ధైర్యం తెచ్చుకుని మాట్లాడతాను నేను. మన ఇతిహాసాల్లో రాముల వారికి సాయం చేయడానికి హనుమంతుల వారు వచ్చారు. మన హనుమాన్కి సాయం చేయడానికి రాముల వారే హనుమంతుడి రూపంలో ఇక్కడ మా చిరంజీవి గారిని పంపించారని నేను నిజంగా అనుకుంటున్నాను. చిరంజీవి గారు సినిమాల్లో మాత్రమే ఆపద్ బాంధవుడు కాదు, సినిమా వాళ్ళకి కూడా ఆపద్ బాంధవుడు. ఎవరైనా గెలిస్తే ఫస్ట్ ఫోన్ చేసి ప్రశంసించేది చిరంజీవి గారు, ఎవరైనా ఓడిపోతే ఫస్ట్ ఫోన్ చేసి పరామర్శించేది చిరంజీవి గారు. అలాంటి మా ఇండస్ట్రీ పెద్ద మా చిరంజీవి గారు. నా జీవితంలో నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే మా మదర్ ఫాదర్ తర్వాత నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే అది చిరంజీవి గారికే. ఆయన్ని చూస్తూ పెరిగాను, ఆయన్ని చూస్తూ ఇండస్ట్రీకి వచ్చాను, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని సినిమాలు చేస్తున్నాను. నేను ఆయన ఏకలవ్య శిష్యుడిని నేను అనుకుంటున్నాను. చిరంజీవి గారు కానీ నా జీవితంలో లేకపోయి ఉంటే నేను సినిమాల్లో ఉండేవాడిని కాదు, ఇక్కడ ఉండేవాడిని కాదు. నా జీవితంలో అంటే నేను మీలాగే చూడటమే అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అందుకే నేను ఏకలవ్య శిష్యుడిని నేను అనుకుంటాను. అలా చూస్తూ ఇండస్ట్రీకి వచ్చాను, ఇవాళ మీ ప్రేమ ఇక్కడ నిలబెట్టింది నన్ను. సో నా ఉనికికి, నా ఉన్నతకి కారణమైన చిరంజీవి గారికి పాదాభివందనం సార్. ఇక్కడికి వచ్చాను ఇక మా డైరెక్టర్ స్టార్ మెగాస్టార్, నాకు ఎవరైనా నేను మర్చిపోతున్నా ఇది నా ఈవెంట్ అని, నేను సినిమా గురించి మాట్లాడాలని మర్చిపోతున్నా, నాకు చిరంజీవి గారి గురించి మాట్లాడుతుంటే అలా ఉంటుంది లోపల గుండెల్లో. ఆయన విజువల్ స్క్రీన్ మీద, ఫోన్ మీద ఎక్కడ చూసినా అదొక తెలియని ఒక గూస్ బంప్స్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది నాకు. ఆయన, నేను జస్ట్ ఒక చైల్డ్ యాక్టర్ అండి, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరో నన్ను చూసి సినిమాలో పెట్టుకుంటే ఆయన ఇంట్లో పిల్లలతో సమానంగా నన్ను చూశారు. 4 సినిమాలు చేశాను, దానికి అది నా లైఫ్లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఆ హంబుల్నెస్ నా లైఫ్లో నేను అలవర్చుకోవాలని నేను అనుకుంటాను. ఇక మా డైరెక్టర్ ప్రశాంత్ గారి గురించి మాట్లాడతాను. ఏదైనా సినిమాకి A to Z 1 to 4 ఎవరు అంటే ఒక 4-5 పేర్లు ఉంటాయి, కానీ ఈ సినిమాకి A to Z మాత్రం ప్రశాంత్ వర్మ గారు. ఇది ఆయన కన్న కళ. ఆయన నన్ను ఒక ఆయుధంలా వాడి ఒక రామబాణంలాగా ఇండస్ట్రీలోకి వదిలేరు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రశాంత్ గారు. నేను జాంబిరెడ్డి ఈవెంట్లో సరదాగా ఒక మాట అన్నాను, ఒకళ్ళు హీరో అవుదాం అనుకోవటమే చాలా చాలా కష్టమైన విషయం, కానీ ఒకరిని హీరో చేద్దామని పూనుకున్నాడు మా ప్రశాంత్ వర్మ అన్నాను. ఇప్పుడు చెప్తున్నాను చిన్న ఎక్స్టెన్షన్, నన్ను ఇవాళ సూపర్ హీరోని చేసి ఇక్కడ నుంచో పెట్టాడు. నేను రామ్ చరణ్ తేజ గారికి రాజమౌళి గారు, రవితేజ గారికి పూరి జగన్నాథ్ గారు, ఈ తేజకి ప్రశాంత్ వర్మ సగర్వంగా చెప్తున్నా. సార్ నాకు ఆయనకి క్రెడిట్ ఇవ్వటంలో ఏ మొహమాటం లేదు. నేను ఉత్సవ విగ్రహాన్ని మాత్రమే, మూల విరాట్ మా ప్రశాంత్ వర్మ. ఈ సినిమా మీరు ఏం చూస్తున్నా దానికి రీజన్ మా ప్రశాంత్ వర్మ. ఆయన ఒక కలగన్నాడు, ఆ కళలో నేను ఆయన కన్న కలిగి నేను పూర్తిగా ప్రాణం పెట్టేసి, నా ప్రాణం పెట్టేసి దాంట్లోకి దిగిపోయాను. కానీ మేమిద్దరం ఉంటే సరిపోదు, దీన్ని నమ్మి మా వెనకాల కొండంత అండగా స్ట్రాంగ్గా నిలబడిపోయిన వ్యక్తి, మాకంటే ఎక్కువ నమ్మిన వ్యక్తి మా ప్రొడ్యూసర్ నిరంజన్ గారు. సార్ థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్.
మీలాంటి వాళ్ళు బాగుంటే ఏదైనా సినిమా హీరో కోసం హిట్ అవ్వాలి, డైరెక్టర్ కోసం హిట్ అవ్వాలంటూ ఉంటారు. ఈ సినిమా మీకోసం హిట్ అవ్వాలి సార్. మీకోసం హిట్ అయితే మేము అందరం బాగుంటాం. ఇలాంటి సినిమాలు చాలా వస్తాయి, ఇలాంటి అంబిషియస్ ప్రాజెక్ట్స్ చాలా వస్తాయి. చాలా పాజిటివ్ పర్సన్ నిరంజన్ గారు. ఈ ప్రైమ్ షో బ్యానర్కి ఈ 2024లో చాలా పెద్ద హిట్ హనుమంతు రావాలని కోరుకుంటున్నాను. ఒక పెద్ద లిస్ట్ రాసుకున్నాను, అందరి పేర్లు చెప్పాలని, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎడిటర్స్ అందరి పేర్లు చెప్పాలని. సమయం తక్కువ ఉండటం వల్ల చాలా ఫాస్ట్గా చెప్తాను. ఈ సినిమాలో ఎవరు కూడా ఇదొక జాబ్ లాగా అనుకుని వర్క్ చేయలేదండి. అందరూ అహర్నిశలు ప్రాణం పెట్టి సినిమా సక్సెస్ కోసమే వర్క్ చేశారు. కెమెరామ్యాన్ శివేంద్ర గారు, మ్యూజిక్ డైరెక్టర్ హరిగౌర గారు, అనుదీప్ గారు, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు, మా పబ్లిసిటీ డిజైనర్ అనంత్ గారు. ఒక 24 అవర్స్ ఉంటే ఏ నిమిషంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తేవాళ్ళు. మా వంశీశేఖర్ గారు మా కోసం నిలబడిపోయారండి స్ట్రాంగ్గా. ఇది మన సినిమా, మనం అందరికీ తెలియపరచాలని నిలబడిపోయారు. మా హ్యాష్ట్యాగ్ మీడియా మనోజ్ అందరూ అహర్ నిశలు వేరే పని పెట్టుకోకుండా హనుమాన్ అనే సినిమాని ఎంత గొప్పగా మీ అందరి దగ్గరికి చేర్చాలని నిలబడిపోయారు. నేను చెప్తుంటే మర్చిపోతుంటా, బట్ మా ఆర్టిస్ట్స్ని కవర్ చేసేస్తాను. మా సినిమాలో హీరోయిన్, నేను ఎప్పుడు హీరోయిన్లు మర్చిపోతుంటాను, సో ఫస్ట్ ఈసారి అందుకే హీరోయిన్ పేరు చెప్పేస్తున్నాను. మా సినిమాలో హీరోయిన్గా చేసిన అమృత అయ్యర్ గారు, వరలక్ష్మి శరత్ కుమార్ గారు, వినయరాయ్ గారు, సముద్రకాణి గారు, గెటప్ సీను గారు, వెన్నెల కిషోర్ గారు, సత్య గారు, అందరూ వాళ్ళ 100% ఇచ్చి సినిమా సక్సెస్ కోసం మాత్రమే పనిచేశారు. వాళ్ళకి ఇది ఒక జాబ్ లాగో ఏదో డబ్బుల కోసమో ఏదో వచ్చాం వెళ్ళాం అన్నట్టు ఎవరూ లేరండి. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా ఎక్కువ సమయం ఉంటే ఒక్కొక్కరి గురించి నేను విడమర్చి చెప్పేవాడిని. చిరంజీవి గారిని ఎక్కువ వెయిట్ చేయించడం నాకు అసలు ఇష్టం లేదు, చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాను. ఈ సంక్రాంతికి ఇంకా వేరే సినిమాలు కూడా వస్తున్నాయి, అన్ని సినిమాలు ఆడాలి. మహేష్ బాబు గారి సినిమాలో యాక్ట్ చేసి పెరిగినోడిని, నాగార్జున గారితో యాక్ట్ చేసినోడిని, వెంకటేష్ గారితో యాక్ట్ చేసినోడి, అన్ని సినిమాలు చాలా బాగా ఆడాలి. వాటిలో హనుమాన్ కూడా ఉండాలి. ఈ సంక్రాంతికి హనుమాన్ థియేటర్స్లో వస్తుంది. హనుమాన్ ఈ సినిమా నిలబడుతుంది, ఈ సినిమా మమ్మల్ని నిలబెడుతుంది, గ్యారంటీగా చెప్తున్నా. ఈ హనుమాన్ అనే సినిమా ఒక సూపర్ హీరో సినిమా, ఒక మామూలు కుర్రాడికి, ఒక బలహీనుడికి. ఇప్పుడు నన్ను చూస్తే బలహీనుడిలాగే ఉంటాను కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్కి కూడా సరిగ్గా సరిపోద్ది. సో ఒక బలహీనుడికి హనుమంతుల వారు పవర్స్ సడన్గా ఆయన ఆశీస్సులతో వస్తే ఏంటనేది ఈ సినిమా అండి. అందరూ తప్పకుండా జాన్ 12 థియేటర్స్కి వచ్చి చూడండి. ఇందులో ఫన్ ఉంటుంది, పాటలు ఉంటాయి, సూపర్ హీరో యాక్షన్స్ ఉంటాయి, మీ ఒళ్ళు గగ్గురుపరిచేలాంటి, నేను ఎక్కువ రివీల్ చేస్తానేమో, మీకు గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి డెఫినెట్గా. ఆన్ జాన్ 12 ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. రామాయణం, మహాభారతం, భగవద్గీత, వేదిక సైన్స్, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, 18 పురాణాలు, దశావతారాలు, దశమహావిద్యలు, వేదిక్ మ్యాథ్స్, ఇండియన్ ఇన్వెన్షన్స్, సీక్రెట్ ఆఫ్ గాడ్స్, మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా ఇండియన్ వేదిక్ స్కూల్ .com వెబ్సైట్లో లాగిన్ అయి నేర్చుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.